హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ, రైస్లో కానీ అండ్ సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం మన వీడియోలో. ఫస్ట్ వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. సో ఇలా ఒక హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత అలా డైరెక్ట్గా ముక్కను కట్ చేసుకోకుండా మళ్ళీ ఇంకొక హాఫ్ కట్ చేసుకొని చాలా సన్నగా ముక్కలు తరిగేసుకోవాలి ఇలాగా. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా కుక్ అవుతుంది. సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ దొండకాయ ఫ్రై అనేది. కాకపోతే కట్ చేయడానికి మాత్రం టైం తీసుకుంటుంది. సో ఈ దొండకాయలు కట్ చేస్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, చిన్నప్పటి విషయం. చిన్నప్పుడు ఇంటి దగ్గర బాగా ఎక్కువగా ప్లేస్లు ఉండేవి కదా, సో దొండ తీగ పెట్టారనమాట. అది చాలా పెద్దదైపోయింది, దానికి ఒక మంచిగా పందిరిలాగా అరేంజ్ చేశారు. సో దానికి మొత్తం అల్లుకుంది, మొత్తం స్ప్రెడ్ అయిందనమాట ఆ తీగ మొత్తం. ఇంకా ఫుల్ కాయలే కాయలు, ఇంకా అసలుకి బకెట్స్ దగ్గర పెట్టుకొని మరీ కోసేవాళ్ళం. ఇంకా ఉండిపోయాయి అలాగే. ఇంకా అందరికీ స్ట్రీట్లో మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఇంకా మేమే కోయలేక వాళ్ళనే వచ్చి కోసుకోమనే వాళ్ళం అనమాట, అంతలా కాసేవి. సో అండ్ వీటిని పచ్చిగా కూడా అలాగే తినేసేసేవాళ్ళం. అప్పుడు లేతగా ఉన్నప్పుడు బాగుంటాయి కదా ఫ్రెష్గా. సో అందుకే అట్లా డైరెక్ట్గానే ఒకసారి తినేవాళ్ళం అనమాట కోసుకొని. చాలా మంచిగా అనిపించేది, అదన్నమాట విషయం. సో ఇంకా మన ముక్కలు కట్ చేయటం అయిపోయింది. సో ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై కాబట్టి సో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 2½ ఆ గరిట ఉంది కదా, సో దాంతో ఒక 2½ వేసాను. సో ఇంకా అలాగే పోప్స్ కూడా వేసాను. సో పోప్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై అవుతుంది. సో ఇంక ఇప్పుడు ఆనియన్స్ చిల్లీ అండ్ కరివేపాకు వేసాను. అండ్ కరివేపాకు కూడా చాలా సన్నగా అట్లా తరిగేసి వేసుకుంటే బాగుంటుంది. విడిగా లీవ్స్ కనిపిస్తుంటే కరివేపాకు లీవ్స్, సో పిల్లలు తిన్నారు కదా సైడ్కి పెట్టేస్తారు. సో అందుకోసం అనేసి దాన్ని కూడా కట్ చేసుకొని మనం ఇంకా పోప్స్ వేసుకుందాం, వేసుకోవాలి. ఇంకా అలాగే ఇక్కడ నేను పసుపు కూడా వేసాను. సో ఇంకా మగ్గిపోయింది, ఆనియన్స్ మగ్గాయి. సో ఇంక ఇప్పుడు నేను ముక్కలు వేసి కలుపుతున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఒక స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు వేసి కలుపుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం మంచిగా కలిపేలాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి చేసుకోవాలి, అప్పుడే కూర మంచిగా మగ్గుతుంది. హైలో పెడితే వెంటనే మాడిపోతూ ఉంటుంది. సో ఇంకా ఇక్కడ అలాగే నేను ఒక 4 వెల్లుల్లి తీసుకొని ఇలా దంచేసాను. సో ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అన్నమాట. సో ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఒక 2½ స్పూన్స్ నేను ఇక్కడ కారం వేసాను. రుచికి సరిపడా వేసుకోండి కారం ఉప్పు. కొంచెం మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ ధనియా పౌడర్ వేసాను. మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకున్నాను ఒక బౌల్లోకి. అండ్ ఇక్కడ కొత్తిమీర వేసాను. చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.